Livingston Ministries. Praise the Lord. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చక్కని మాట మనం ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 మీరు అపవాది అనగా సాతాన్ తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి. అపవాది తంత్రములను ఎదిరించాలంటే ఏం చేయాలి? ఆమెన్. మీరు ఇలా రాసుకోండి, అపవాది తంత్రములను ఎదిరించాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. తప్పనిసరిగా ఎదిరించాలి. చాలామంది ఎదిరించలేక వాడి యొక్క తంత్రాలకి భయపడిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఎదిరించాలి. నా ప్రియ సహోదరి సహోదరా, వాణిని జయించాలి. వాడెంత నీ పాదాల కింద పెట్టేశాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, అపవాది తంత్రములను ఎదిరించాలంటే 1, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 మీరు అన్ని 6 అధ్యాయములను ఉంది, 16:17-18 1, ఒకటి, అపవాది తంత్రములను ఎదిరించాలంటే 1, రక్షణయగు చిరస్త్రాణమును ధరించుకోవాలి. ఏంటి రక్షణను చిరస్త్రాణం? నువ్వు ధరించుకోవాలి. 2, నీతి అని మైమరుపు నువ్వు తొడుగుకోవాలి. 3, నీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకోవాలి. 4, విశ్వాసమనే డాలు పట్టుకొనాలి. 5, దేవుని వాక్యమనే ఆత్మఖడ్గము ధరించుకోవాలి. 6, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడును తొడుగుకోవాలి. 7, పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలని ఇవన్నీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చక్కగా చెప్పాడండి. ఇవన్నీ నువ్వు ధరించాలి, ఇవన్నీ నీ దగ్గర ఉండాలి. అప్పుడే అపవాది తంత్రాలను నువ్వు ఎదిరించగలుగుతావు. ఇవేవి లేకుండా, ఇవేవి ధరించకుండా, రక్షణ అనే శిరస్త్రాణం లేకుండా, నీతి అనే మైమరుపు లేకుండా, నడుముకు సత్యమని దట్టి లేకుండా, తర్వాత విశ్వాసం లేకుండా, వాక్యమైన ఆత్మఖడ్గం లేకుండా, ఆ తర్వాత సిద్ధ మనసు అనే జోడు లేకుండా, ఆ తర్వాత ప్రార్థన లేకుండా నువ్వు ఎలా చేయగలవు? ఎలా ఓడించగలవు? ఒకసారి ఆలోచించు, ఎలా ఓడించగలవు? అందుచేత నువ్వేం చేయాలంటే పౌలు చెప్పిన ప్రకారంగా ఇవన్నీ నువ్వు ధరించుకొని నువ్వు ఎదిరించాలి. పవర్ఫుల్ మ్యాన్గా మారిపోతాం మనం. అప్పుడప్పుడు ఇప్పుడు సీరియల్లో లేవు కానీ అప్పుడు మేము చిన్నప్పుడు హీమ్యాన్, సూపర్ మ్యాన్ అలాగే మారిపోతాం. బలవంతుడుగా ఉంటావు. ఈ లోకంలో ఎవడు బలవంతుడంటే నీవే బలవంతుడు. ఆమేన్. హల్లెలూయా. సాతాన్ నిన్ను చూసి భయపడాలి. దురాత్మ నిన్ను చూసి పరిగెత్తిపోవాలి. ఎస్, ఈ విధంగా ఉన్నప్పుడు అపవాది తంత్రాన్ని, మంత్రాల్ని అన్నిటినీ నువ్వు ఎదిరించగలుగుతావు, వాటిని అన్నిటినీ పారద్రోలుతావు. అటువంటి తంత్రాల చేత, మంత్రాల చేత బంధింపబడిన వారిని నీ ద్వారా విడిపిస్తావు. వేల మందిని విడిపిస్తావు, 100,000 మందిని విడిపించడానికి నిన్ను గొప్ప ఆయుధంగా ప్రభు వాడుకుంటాడు. నరకాగ్ని నుండి నువ్వు అనేక వేల మంది ప్రజల్ని విడిపించడానికి నిన్ను దేవుడు వాడుకుంటాడు. ఈ విధంగా నువ్వు పౌలు చెప్పిన ప్రకారంగా నువ్వు ఉన్నట్లయితే ఈజీగా తరిమేయగలవు సాతాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ గల మా తండ్రి, యెషయా మీకు వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడువు, సర్వశక్తివంతుడు నాయన. ఇదిగో తండ్రి, దేవుడిచ్చు సర్వాంగ కవచాలు ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మీరిచ్చిన కవచాలు, మీరు ఇచ్చేసారు కవచాలు, అవి మేము ధరించుకోకుండా మేము ఏదో సాధారణంగా ఉంటే సాతానని ఎలా ఎదుర్కోగలం, ఎలా జయించగలం? ఆయన మీరిచ్చిన
ఆయొక్క సర్వాంగ కవచాలు ధరించుకోలేక అనేక మంది సాతాను తంత్రాల్లో పడి నశించిపోయి కూలిపోతున్నారు. ఏసయ్య, ఏ ఒక్కరు నాయన అటు విధంగా కాకూడదు. మీరు ఇచ్చిన సర్వాంగ కవచాలు ధరించుకొని ప్రభువా సాతానుని ఎదిరించి వానిని కూల్చి నేలమట్టం చేసి జయముతో ముందుకు సాగిపోయే ఉన్నతమైన కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏసయ్య, దీవించండి, ఆశ్రయించండి. యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you. God bless you all.